భారత తీరరక్షక దళాలు భారీగా మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న మూడు బోట్లను పట్టుకున్నాయి. లక్షద్వీపుల్లోని మినికాయ ద్వీపం సమీపంలో ఈ నెల 18న శ్రీలంకకు చెందిన మూడు అనుమానాస్పద ఓడలను గుర్తించిన కోస్ట్ గార్డ్ వాటిని తనిఖీ చేసింది. ఈ బోట్ల నుంచి 300 కిలోల హైగ్రేడ్ హెరాయిన్, 5 AK-47 రైఫిళ్లు, 1000 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఉంటుందని కోస్ట్ గార్డ్ అంచనా వేసింది. 19 మంది సిబ్బందితో కూడిన ఈ మూడు బోట్లను కేరళలోని విజిమ్జామ్కు తరలించినట్లు వెల్లడించింది.